హలో అండి, అందరికి నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ కిచెన్ టిప్స్. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, అది పట్టుచీర మీద నూనె మరకలు పడ్డాయన్నమాట. అంటే మనం ఏదైనా పూజ చేస్తున్నప్పుడు కానీ, లేదంటే హడావిడిగా వంట చేస్తున్నప్పుడు, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, ఫుడ్ తింటున్నప్పుడు అదేనో ఆయిల్ మరకలు పడిపోతూ ఉంటాయి కదా, మనకి శారీకి అంటుకుంటూ ఉంటాయి. మనం చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఆ చిన్న మరక కోసం డ్రై వాష్కి ఇచ్చి చేయించుకుంటుంటాము, డ్రై వాష్ చేయించుకుంటాము. అలా అవసరం లేకుండా ఇంట్లోనే ఇంట్లో ఉన్న వాటితో చాలా సింపుల్గా మనం ఆయిల్ మరకలు చాలా నీట్గా, అసలు మరక పడలేదు అన్నట్టు మనం చేసేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఆయిల్ మనకి చాలా ఎక్కువ పడిందనమాట. చేతితో ఇలా అంటే కూడా మీకు నూనె జిడ్డు అనేది చేతికి తెలుస్తుంది, చూస్తున్నారు కదా ఫింగర్కి. ఇప్పుడు ఈ మరకని మనం శారీ అంతా వాటర్తో తడపాల్సిన పని లేకుండా, ఆ మరక ఎంతవరకు ఉందో, ఆయిల్ ఎంతవరకు అంటుకుందో, ఆ ప్లేస్ వరకే మనం చాలా నీట్గా క్లీన్గా చేసేసుకోవచ్చు. చూడండి, ఫస్ట్ ఇలాగా అది సింగిల్ పొరలాగా తీసుకోవాలి, ఒక పేటే తీసుకోవాలన్నమాట. మిగిలిన శారీ అంతా పక్కకు పెట్టేసి ఇప్పుడు ఒక బౌల్లోకి కొంచెం వాటర్ తీసుకోండి సగం వరకు. అలాగే మనం గిన్నెలు కడగడానికి వాడే విమ్ జెల్ ఉంటుంది కదా, విమ్ జెల్ కానీ లేదంటే ప్రిల్ జెల్ ఉంటుంది కదా, అది కానీ తీసుకోండి. దాన్ని ఏం చేయాలంటే ఇలాగా ఆ మరక మీద ఒక హాఫ్ స్పూన్ అంతా వేసి ఇలాగా ఆ మరక ఎంతవరకు ఉందో, ఆయిల్ ఎంతవరకు ఉందో అంతవరకు ఫింగర్ తోటి ఇలాగా స్ప్రెడ్ చేయాలి. మనం అలాగా అదంతా కూడా అప్లై చేయాలన్నమాట, ప్రిల్ అది జెల్ అంతా అప్లై చేసేసి మనం ఇది వాటర్లోకి పెట్టేసుకోవాలి. ఆ వాటర్ తీసుకున్నాం కదా, హాఫ్ కప్ దాకా వాటర్ తీసుకున్నాం కదా, దానిపైన ఇది పెట్టి లైట్గా వాటర్ టచ్ చేయేటట్టు డిప్ చేసుకోవాలి. అక్కడ అది జెల్ వేసి సోప్ వేసి అలా వాటర్ డిప్ చేయగానే చూడండి, అక్కడ మీకు చమురులాగా అలా కనిపిస్తుంది కదా, పైకి వైట్గా వచ్చేసి లైట్గా మీకు మెరుస్తున్నట్టు కూడా తెలుస్తుంది. చూడండి, మీకు కనిపిస్తుందో లేదో ఈ వీడియోకి, అలా చక్కగా వచ్చింది. అలాగా 5 నిమిషాలు 4-5 నిమిషాలు అలా ఉంచేసేయాలి వాటర్లో అలా పెట్టి. ఇప్పుడు మనం 5 మినిట్స్ తర్వాత నేను చేతితోటి ఇలాగా స్మూత్గా రబ్ చేసుకోవాలి, మరి ఎక్కువ కాకుండా శారీ అంతా వాటర్ అయిపోకుండా లైట్గా మనం అది ఆయిల్ వదిలేంత వరకు మనకి పక్కకి తడి అవ్వకుండా ఆ ప్లేస్ మాత్రమే లైట్గా రబ్ చేసుకోవాలి. ఆ వాటర్లోనే ఒక్కసారి మనం అదంతా కూడా చాడించేసి తీస్తే దాని ఆయిల్ అంతా కూడా వచ్చేసింది. చూడండి, ఆ వాటర్ని మనం మార్చేసి మళ్ళీ ఇంకొక వేరే గిన్నెలోకి వాటర్ తీసుకుందాము. ఒకసారి నీళ్ళలోకి ఆ శారీని అలాగా మనం ఎంతవరకు జాడించామో అంతవరకు కాకుండా ఇంకొంచెం తడిచేటట్టే పెట్టుకొని జాడిస్తే ఆయిల్ అది మనం తడిపినప్పుడు ఏదైనా స్ప్రెడ్ అయినా కూడా వదిలిపోతుంది. ఇప్పుడు ఇలాగా నీళ్ళలోకి 1-2 సార్లు జాడించాక దాన్ని ట్విస్ట్ చేస్తూ పిండకూడదన్నమాట, ఇలాగ 2 చేతుల్లోకి పెట్టుకొని లైట్గా ప్రెస్ చేస్తే వాటర్ అంతా మనకి కారిపోతుంది. అలా చేసుకుని ఇప్పుడు నీడకి ఎండ లేని చోట తీగ మీద ఆరబెట్టుకుని మనం దీన్ని ఇప్పుడు 2 రకాలుగా డ్రై చేసుకోవచ్చండి. ఫస్ట్ ఏంటంటే ఇలాగ తీగ మీద వేసి మనకి కాటన్ క్లాత్ ఏదైనా మెత్తడిది తీసుకొని 2 చేతుల్లోకి తీసుకుని అటు ఇటు కూడా ఆ పొరకి శారీకి పెట్టేసి చక్కగా అలా తుడిచేసుకోవాలి. ఎందుకంటే పట్టు చీరకి మనం నీళ్లు పోస్తే కూడా అది ఆరిపోయిన తర్వాత ఆ నీళ్ల మరక కూడా ఒక్కొక్కసారి ఉండిపోతుంటుంది, కాబట్టి ఇలా చేస్తే తొందరగా డ్రై అవుతుంది, ఆ మరక కూడా లేకుండా ఈవెన్గా ఉంటుంది అన్నమాట. ఇలాగే మనం తుడుచుకున్నాక కాసేపు అలాగే తీగ మీద ఉంచేసేయచ్చు, లేదంటే నెక్స్ట్ ఇంకొకలాగా డ్రై చేసుకోవడం ఎలాగా అంటే ఇంకా ఈజీ అనమాట. ఇది ఇలాగ బెడ్ మీద కానీ ఏదైనా బెంచ్ మీద కానీ వేసేసి క్లాత్ తుడిచాక శారీని, ఇప్పుడు హెయిర్ డ్రైయర్ ఉంటే కానీ దాంతో చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. హెయిర్ డ్రైయర్ మనకి బాగా హీట్ పెట్టకుండా మీడియం హీట్ అంటే చాలా తక్కువ హీట్ లో హీట్లోకి పెట్టుకొని, లేదంటే మనకి నార్మల్గా గాలి కూడా వస్తుంది కదా దాని నుంచి, అదైనా సరే వాడుకోవచ్చు అనమాట. నేను లో హీట్ పెట్టానమాట, పెట్టి చక్కగా ఇలాగా దానిని శారీ ఎక్కడెక్కడైతే తడిచిందో అదంతా కూడా మనం పెట్టేసుకుంటే జస్ట్ 2 మినిట్స్ కూడా పట్టదు, చక్కగా డ్రై అయిపోద్ది. చూడండి, అంత శారీ అంతా ఆరిపోతుంది కదా. హెయిర్ డ్రైయర్ పెట్టినప్పుడు శారీకి దగ్గరగా పెట్టకూడదు, కొంచెం డిస్టెన్స్ ఉంచుకుంటే మనకి శారీ పాడవకుండా ఉంటుంది. హెయిర్ డ్రైయర్ పెట్టేటప్పుడు కూడా మనం దీన్ని శారీని ఉల్టా వేసుకోవాలన్నమాట, బోర్లా వేయకుండా ఉల్టా వేస్తే మనకి ఏమి శారీ కొంచెం హీట్కి కూడా ఏమీ అవ్వకుండా ఉంటుంది అనమాట. చూడండి, మరక ఎక్కడ పడిందో కూడా మనం గుర్తుపట్టలేము, ఈ ప్లేస్లోనే కదా మరక పడింది మనకి, అసలు ఎక్కడ కనిపించట్లేదు. చూడండి, ఆయిల్ ఎక్కడ కనపడట్లా, చాలా నీట్గా అయిపోయింది. చూసారు కదా ఎంత సింపుల్గా మీరు మనం డ్రై వాష్కి ఇవ్వకుండా నూనె మరకల్ని ఈజీగా, ఎలాంటి నూనె మరక అయినా ఎంత స్ట్రాంగ్ ఉన్నా ఈజీగా మనం రిమూవ్ చేసుకోవచ్చు. ఈ టిప్స్ మీకు నచ్చితే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.